భారత్ లగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టు ఘోరంగా విఫలమైంది ఏడు వికెట్ల తేడాతో ఇక ఓటమి పాలైంది ముఖ్యంగా బ్యాట్స్మెన్స్ పర్వాలేదనిపించే పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ బౌలర్స్ మాత్రం పూర్తిగా చేతులెత్తేసారు ఆసియా కప్ నుంచి అదే పద్ధతి కొనసాగుతూనే ఉంది ఇక ఒక టోర్నమెంట్ ఒక తర్వాత ఒక టోర్నమెంట్ బౌలర్లు పూర్తిగా తేలిపోతున్నారు అస్సలంటే అస్సలు ప్రభావం చూపించలేకపోతున్నారు ఇక లో కూడా రిషబ్ పంత్ వరుస విఫలంగా వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు మొన్నటికి మొన్న బ్యాటింగ్ పిచ్ బాగానే ఉన్నప్పటికీ కూడా పదమూడు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు దాంతో ఇప్పుడు జట్టుపై చాలా తీవ్రమైన ఒత్తిడి వచ్చింది రిషబ్ పంత్ను తీసేసి మంచి ఆటగాడిని పెట్టాలని ఫామ్ లేని ఆటగాళ్ళందరినీ తీసుకొచ్చి మా పైన ఎందుకు రుద్దుతున్నారు అంటూ అభిమానులు భారత జట్టు పైన ఉవ్వెత్తున ఎగుస్తున్నారు దీనికి తోడు కొంతమంది క్రికెట్ విశ్లేషకులు కూడా ఇది మంచి పద్ధతి కాదని భారత జట్టుకి ఇది అస్సలు తగదు అంటూ హెచ్చరిస్తున్నారు దాంతో శిఖర్ ధవన్తో పాటుగా బీసీసీఐ యాజమాన్యం కూడా బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కు బాగా మంచి సత్తా ఉండే ఒక చిచ్చరి పిడుగుని రంగంలోకి దింపుతోంది అయితే రిషబ్ పంత్ స్థానంలో ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే దీపక్ హుడాను రంగంలోకి దింపడానికి ప్రయత్నిస్తుంది కాకపోతే ఇక్కడ జట్టు బాధ్యతలు అంటే వైస్ కెప్టెన్ బాధ్యతలు రిషబ్ పంత్ వ్యవహరిస్తున్నాడు మరి రిషబ్ పంత్ కనుక జట్టులో నుంచి వైదొలిగితే వైస్ కెప్టెన్ గా శ్రేయసయర్ వ్యవహరిస్తాడు కానీ రిషబ్ పంత్ స్థానంలో అంటే ఆట ఆడే స్థానంలో మాత్రం దీపక్ హుడా వైపే బీసీసీఐ మొగ్గు చూపిస్తుంది దీ దీపక్ హుడా అయితే బ్యాట్తో పాటుగా బంతితో కూడా చాలా చక్కగా సమాధానం చెప్పగలడు ఇక రిషబ్ పంత్ దాదాపుగా రెండో వన్డేకు గాయపైనట్టే తన స్థానంలో రాబోతున్న దీపక్ కూడా ఆటలో మెరుగుపడిస్తే ఇక వైస్ కెప్టెన్ బాధ్యతలు మాత్రం శ్రేయస్ అయ్యర్ నిర్వహించిపోతున్నాడు